నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సోమవారం, శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, ద్వాదశి తిథి, చిత్ర నక్షత్రం, నవంబర్ 21, 2022. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలు శుద్ధి చేసుకొని శుద్ధ తోయాన్ని నింపుకొని స్వామివారికి, దేవతామూర్తులకు ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామార్చన జరిపి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు నైవేద్యంగా సమర్పించి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరిచిపైన వేంచేపు చేసుకుని మేళ తాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్య పూజ, మాంగళ్యాలు అమ్మవార్లకి సమర్పణ, స్వామివారికి, అమ్మవార్లకి కర్పూర నీరాజనం, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనం, నైవేద్యం, కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ ఊంజల సేవ జరిపి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకుంటారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తవుతుంది. బంగారు హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తవుతుంది. బంగారు పెద్దశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసి పెద్దశేష వాహన సేవ జరుపుకుంటారు. కర్పూర నీరాజనంతో పెద్దశేష వాహన సేవ పూర్తవుతుంది. శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరుచిలో వేంచేపు చేసి ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్రహారతి, కర్పూర హారతితోటి దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని 4 తిరువీధులోత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో స్వామివారికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి, కర్పూర హారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత రాత్రి ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని చతుర్ముఖ బ్రహ్మదేవులు వారు తిరువారాధన కోసమై పంచపాత్రలో శుద్ధతోయాన్ని నింపి ఉంచి ఏకాంత సేవలో భాగంగా కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము,
జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష, కల్కండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి, పండ్లు నైవేద్యంగా సమర్పించిన తర్వాత కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.